గద్వాల్ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు కక్ష ఉన్నట్లుగా అనిపిస్తుందని మాజీ మంత్రి డికే అరుణ ఆరోపించారు. గద్వాల్ జిల్లా నుంచి చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయాన్ని తరలించే ప్రక్రియ కూడా అందులో భాగంగా కనిపిస్తుందని ఆమె విమర్శించారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు నిన్న ఈ రాష్ట్ర జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరిస్తున్నట్టుగా నిన్న దానిపై సమీక్ష చేసినట్టుగా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వచ్చినాయి. దాంట్లో ముఖ్య విశేషం ఏంటంటే ఇంజనీరింగ్ అంటే చీఫ్ ఇంజనీర్ల ఆఫీసులని సంఖ్యను అంటే 13 ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ల సంఖ్యను 19కి పెంచుతున్నట్టు దాంట్లో ప్రధానంగా వచ్చింది. ఎక్కడెక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ ఆఫీసులను కూడా ఇప్పుడు మారుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విధంగా పత్రికల్లో వచ్చింది. మరి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు, మరి జూరాల ప్రాజెక్టు ద్వారా భీమా ప్రాజెక్టు గాని, కోయిల్ సాగర్ గాని, నెట్టెంపాడు గాని, అదేవిధంగా ఆర్డీఎస్ గాని, మరి కొత్తగా ఈరోజు నిర్మిస్తున్న తుమ్మిళ్ళ గాని, మరి ఇవన్నీ కూడా మరి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నాయి. మరి ఆనాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే జూరాల ప్రాజెక్టు పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీసులు అన్ని కూడా గద్వాల కేంద్రంగా ఉన్నాయి. మరి జూరాల ప్రాజెక్టు కూడా మెయిన్ ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా మరి జూరాలనే ఆధారం కాబట్టి చీఫ్ ఇంజనీర్ కార్యాలయం గద్వాలలోనే ఉండాలని గత ప్రభుత్వం గద్వాలలోనే ఏర్పాటు చేస్తూ ఆనాడు చీఫ్ ఇంజనీర్ కార్యాలయం గద్వాలలో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. మరి ఈరోజు విచిత్రం ఏంటంటే కొత్తగా చీఫ్ ఇంజనీర్ కార్యాలయం పెంచుతూ మరి ఈరోజు గద్వాలలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని అక్కడి నుంచి తరలించి తీసివేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నట్టుగా పత్రికల్లో వచ్చింది. గద్వాలల పేరు అనేది అక్కడ లేదు. వనపర్తి ఉంది, నగర్ కర్నూలు ఉంది, మహబూబ్ నగర్ ఉంది, కానీ గద్వాల లేదు. అంటే అన్నిటికీ జిల్లాలోని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా ఆధారం జూరాల ప్రాజెక్టు. మరి జూరాల ప్రాజెక్టు నుంచే భీమా ప్రాజెక్టు గాని, కోయిల్ సాగర్ గాని, నెట్టెంపడ గాని, ఆరేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి గట్టి ఎత్తిపోతలు గాని, ఆర్డీఎస్ గాని, మరి ఇవన్నీ ప్రాజెక్టులు మరి జూరాల కింద ముఖ్యంగా జూరాల డివిజన్ గద్వాల క్యాంప్ ఆఫీస్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని అక్కడి నుంచి కంప్లీట్ గా చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని తరలిస్తున్నట్టు, వనపర్తిలో ఏర్పాటు చేస్తున్నట్టు ఈరోజు పత్రికల్లో వచ్చిన సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా ఈ యొక్క ఈ కరోనా సమయంలో మేము కలవలేకపోతున్నాం కాబట్టి, మేము కోరుతున్నాం కాబట్టి మా డిమాండ్ ఒకటి, ఈ ప్రాంతానికి అన్యాయం చేయదండి. ఎందుకు గద్వాల మీద ఇంత కక్షకుందని మాకు అర్థం కాదు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాలను వనపర్తికి తరలించేసారు. మరి చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని వనపర్తిలో కొత్తగా ఏర్పాటు ఇంకొకటి చేస్తే చేయండి, మాకేం ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు. కానీ గద్వాలలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని తీసివేసి దాన్ని వనపర్తిలో ఏర్పాటు చేయాలనే మాకున్న అభ్యంతరం. అలా ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఈ ప్రాంతం పైన వివక్ష గాని నిర్లక్ష్యం గాని మీరు చూపించడం మాత్రం ఏమాత్రం తగదని కూడా మిమ్మల్ని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసలు ఎందుకు గద్వాల నుంచి చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని అక్కడ తరలించాలని నిర్ణయం తీసుకున్నారో మాకు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకు కారణం ఏంటి? గద్వాలలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఉండడంలో ఏమి ఇబ్బంది ఉందనే విషయాన్ని మనం ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు గతంలో ఉన్నటువంటి కార్యాలయాలు ఇంకా పెంచుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయాన్ని చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఎత్తివేసినటువంటి అవసరం ఏమొస్తా ఉంది? నేను చేసిన ప్రపోజల్స్ చూస్తే ఆలం నియోజకవర్గం అని ఆర్డీఎస్ గాని తుమిళ్ళ గాని మరి వాటి ప్రైవేట్ డివిజన్ లో పెట్టినట్టు చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి పర్యటనన్నింటి కూడా ఒక షెల్టర్ కిందకి దేవాల్సింది పోయి మరి వాళ్ళు ఇక్కడ అక్కడికి పోయేటువంటి పరిస్థితి, మరి దీంట్లో ఏమి దీనికి కారణం ఏంటో కూడా మాకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మా పైన ఎందుకు ఇంత బాధ గద్వాల జిల్లా గద్వాల ప్రాంతం పైన ఎందుకు ఇంత వివక్ష ముఖ్యమంత్రి గారికి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి మా ప్రాంతానికి అన్యాయం చేయొద్దండి. ఆ ప్రాంతం యొక్క ప్రాజెక్టులు ఇప్పటికే గత ఆరేళ్ల నుంచి ఎక్కడేసినా గొంగడి అక్కడేనే ఉన్నట్టున్నది. ప్రాంతంలో ఉన్నటువంటి కెనాల్స్ జస్ట్ మెయింటెనెన్స్ గాని ఏది లేదు. జూరాలకైతే ఒక రూపాయి కేటాయించలేదు. జూరాల ప్రాజెక్టు కూడా
మెయింటెనెన్స్ లేక దాని పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. డ్యామ్ సేఫ్టీ కూడా ప్రమాదంలో పడింది. మరి వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు పూర్తిగా సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఈ ప్రాంతంలోనే కొనసాగించాలి. గద్వాల జిల్లా కేంద్రంగానే మరి చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఉండేలాగా మరి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి వనరులేమి వసతులేమి అన్ని ప్రాజెక్టులు అయితేనేమి అక్కడి నుంచే ఈరోజు బీజేపీ అయినా బీజేపీ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి పోయేటటువంటి నీళ్లు అయినా వనపర్తి జిల్లాకు అదేవిధంగా భీమాకైనా కోయిసాగర్ కైనా వాటన్నిటి కూడా మరి జురాల ప్రాజెక్టు కేంద్రంగా పోతా ఉన్నాయి. ప్యారలల్ కెనాల్ ద్వారా లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా మరి ప్రాజెక్టుల ద్వారా పోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దీన్ని మరి దీని యొక్క అంతర్యం ఏముంది దీని యొక్క చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఇక్కడ తరలించడంలో అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని గద్వాల నుంచి వనపర్తికి మార్చడం అనేది సమంజసం కాదు. మీరు అదనంగా ఇంకొక చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వనపర్తిలో పెట్టాలనుకుంటే అభ్యంతరం లేదు, కానీ గద్వాలలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ కార్యాలయం తరలించడం మాత్రం ఏమాత్రం కూడా సమంజసం కాదు. దానికి పూర్తిగా ఈ ప్రాంతానికి అన్యాయం చేసినట్టుగా మేము భావిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని గద్వాలలోనే కొనసాగించాల్సిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క మీడియా